హరి కొడలు ఉయ్యాలు, కనక మహాలక్ష్మి ఉయ్యాలు, కడుగుతున్నది పప్పు ఉయ్యాలు, కడవల్లో నా బోసి ఉయ్యాలు, అప్పుడే వచ్చను ఉయ్యాలు, ఆమె పెద్దన్న ఉయ్యాలు, కాళ్ళకు నిలిచి ఉయ్యాలు, కన్నీళ్ళు తీసింది ఉయ్యాలు, ఏమమ్మా చెల్లెల ఉయ్యాలు, ఎన్ని కష్టాలమ్మ ఉయ్యాలు, తుడుచుకో కన్నీళ్ళు ఉయ్యాలు, మడుచుకోకు. ఇప్పటిదాకా ఈ పిల్లల చిన్ని చిన్ని ఆటలు పాటలు మీరంతా చూశారు కదా. ఈ ఇటువంటి టైపు పాటలన్నీ ఒక 10 ఏళ్ల క్రితమే అంతమైపోతూ ఉన్నాయి పల్లెటూర్లలో. ఈ పిల్లలు ఆడే ఈ ఆటల వల్ల ఎంతో ఆరోగ్యము ఆనందము కలుగుతుంది. కానీ ఇప్పటి రోజుల్లో ఇప్పుడు పిల్లలకి కంప్యూటర్ గేములు, సెల్ ఫోన్లలో ఆటలు చూపించడం వల్ల కళ్ళకు ఎంతో స్ట్రెస్ కలుగుతుంది. అలాగే ఆరోగ్యం బాగుపడడానికి వీలు లేకుండా ఒకే రూమ్లో బంధింపబడిన వాళ్ళుగా తయారవుతున్నారు. అందుకే పల్లెటూరు పిల్లలకి పట్టణంలో పిల్లలకి తేడా ఏంటంటే, పల్లెటూరులో పిల్లలు ఎప్పుడూ హుషారుగా ఆనందంగా ఎంతో శక్తివంతంగా ఉంటారు. పట్టణంలో పిల్లలు ఎప్పుడూ ఒక లేజీ టైపులో ఎప్పుడూ స్ట్రెస్ అనుభవిస్తూ మెత్తగా తోటకూర కాడల్లా వాడిపోయిన వాళ్ళల్లా ఉంటారు. అందుకే పల్లెటూరు వాతావరణం ఎంతో ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆరుబయట ఆటలు ఎంతో ముఖ్యం. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించి పిల్లల్ని ఆరుబయట ఆడుకోనివ్వడానికి ఎంతో ప్రోత్సహించాలి. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళకి ఆరోగ్యపరంగా కాకుండా బయట వాతావరణానికి అలవాటు పడ్డప్పుడు వాళ్ళల్లో ఉండే ఆరోగ్యము, ఇమ్యూనిటీ పవరు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. అందుకే పిల్లల్ని ఎప్పుడు కనీసం రోజుకు 1 గంటైనా బయట ఆరుబయట ప్రదేశాల్లో ఆడుకోనివ్వడం ఎంతో ఉత్తమమైన పద్ధతి. అన్నలు వచ్చిండ్రు ఉయ్యాలు, మమ్మ వంపు తర ఉయ్యాలు.